సింగరేణి సంస్థతో పనిచేస్తున్న కార్మికులకు ఏరియర్స్ ను ఆగస్టు నెల జీతంతో కలిసి ఇవ్వాలని ఏఐటియుసి ఆర్జీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కోల్ ఇండియాలో ఇచ్చిన మాదిరిగా సింగరేణిలో ఏరియర్స్ పై సర్క్యులర్ విడుదల చేయాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో సోమవారం GDK2 ఇన్క్లైన్ గని మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ వేల కోట్ల లాభాలు గడిస్తూ కార్మికులకు రావాల్సిన ఏరియర్స్ లాభాలు ఇవ్వడంలో మాత్రం తాచారం చేస్తుందని అన్నారు. ఇక సింగరేణి సంస్థ ఏరియర్స్ పై సర్క్యులర్ విడుదల చేసి ఏరియర్స్ ను లాభాల నుంచి 35% లాభాల వాటాను ఆగస్టు నెల జీతంతో కలిపి సెప్టెంబర్ మాసంలో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో 11వ వేతనంకు సంబంధించిన ఏరియర్స్ ఒకే దఫా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ అన్ని మైన్లపైన డిపార్ట్మెంట్లపైన మెమరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది మేనేజర్లకు. ఏదైతే కోల్ ఇండియాలో సర్కులర్ విడుదల చేసిరో కోల్ ఇండియాకు సంబంధించిన అన్ని కంపెనీలకు సర్కులర్ విడుదలైతే ఆయా కంపెనీలు రేపు ఆగస్టు నెల వేతనంతో సెప్టెంబర్లో ఇవ్వడానికి సర్కిల్ కూడా విడుదల చేసింది. ఈ సింగరేణికి 100,000 కోట్ల లాభాలు వస్తున్నా కానీ ఇంతవరకు సర్కిల్ను విడుదల చేయలేదు. మేము ఏఐటీసీగా డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే ఏరియర్స్కు సంబంధించిన సర్కిల్ను విడుదల చేసి ఒకే దఫా సింగరేణి కార్మికులకు చెల్లించాలని, అదేవిధంగా సింగరేణికి 2,222 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. కానీ ఇంతవరకు లాభాల వాటను చెల్లించడం జరగలేదు. లాభాల వాటను కూడా 35% వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవి ఇన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నా కానీ ఇవాళ సింగరేణి యాజమాన్యం మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ఏరియాకు సంబంధించిన సర్కిల్ని విడుదల చేయకపోగా అలాగే లాభాల వాటను కూడా ఇవాళ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వెంటనే తొందరగానే డిమాండ్ చేస్తున్నాం వచ్చే నెల లాభాల వాటా ఏరియర్స్ రెండు చెల్లించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఆర్జీవన్ కోశాధికారి ఎస్ వెంకటరెడ్డి, 2 ఇన్క్లైన్ ఫిట్ ఇన్ఛార్జి యాదయ్య, శ్రీనివాస్ ప్రతాప్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.